బీసీని సీఎంగా చేస్తామని బీజేపీ చెప్పడం చాలా గొప్ప విషయమని మరి ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామని బీజేపీ చెబుతోంది ఇదేం లెక్కని మాజీ ఎంపీ వి హనుమంతరావు ప్రశ్నించారు. గాంధీ భవన్లో విహెచ్ విలేకరులతో మాట్లాడారు. మోదీని బీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలని కోరాం, ఇప్పటివరకు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ని అధ్యక్ష పదం నుంచి దింపి కిషన్ రెడ్డిని పెట్టిండరని ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే బీసీ సీఎం డ్రామా ఆడుతున్నారని బీజేపీపై ధ్వజమెత్తారు. 1993లో మండల్ కమిషన్ పాస్ అయిన తర్వాత డబుల్ డిజిట్ దాటలేం, 9% కే వచ్చి ఆగింది. దీన్ని ఓట్ల గురించి బీసీల సబ్జెక్ట్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో బండి సంజయ్ ఊరూరు తిరిగిండు పాదయాత్ర, బీజేపీ కొంత ఊపు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఆయననే మీరు పక్కకు పెట్టిండు కదరా బాబు, ఇక బీసీల సంగతి అడుగుతున్నారు. ఆయన ఒక ఎదిగినటువంటి పార్టీలో బలోపేతం చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తినే మీరు పక్కకు జరిపించి ఒక అగ్రకులాల వాళ్ళని పెడితే ఎట్లా నమ్మాలి? మా దగ్గర ఒక ఆలోచన ఉన్నది, ఏది ఎప్పుడు కూడా బడుగు బలైన వర్గాలకు ఇవ్వాలని, పరిస్థితులను బట్టి కానీ మేము ఇట్లా బీసీ కార్డు మీద ఓట్లు తీసుకోవాలని కాదు. అది